గత రాత్రి గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ జరిగిన స్థలాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. గుంటూరు జీజీహెచ్ లో షార్ట్ సర్క్యూట్ సంభవించిన నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, జిల్లా కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రాత్రి కోవిడ్ ల్యాబ్ అవుట్ సైడ్ కారిడార్ లో MCWDP బోర్డ్ చిన్నది కాలిపోగా ఆక్సిజన్ పైప్ మెలిట్ అవడంతో మంటలు రావడం జరిగిందన్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది మరియు నాట్కో సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఫైర్ సిలిండర్ ను తీసుకువెళ్లి మంటలను అదుపు చేశారన్నారు. అవుట్ సైడ్ కారిడార్లో ఆ MCW ఆ డిపి బోర్డు ఒకటి చిన్నది కాలిపోయి పైన ఆక్సిజన్ లైన్ మెల్ట్ అవడం జరిగింది. దానివల్ల కొంచెం మంటలు రావడం జరిగింది. మన సెక్యూరిటీ సిబ్బంది అలాగే ఈ నాట్కో సిబ్బంది కూడా కొంతమంది ఇమీడియట్గా అలర్ట్ అయ్యి వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విష్ తీసుకెళ్లి ఆర్పివేయడం జరిగింది. అలాగే ఆక్సిజన్ సప్లై కూడా ఆ పర్టికులర్ బ్లాక్ కట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ పేషెంట్స్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ అపాయం జరగలేదు. అందువల్ల ఇవాళ అందరినీ MSIDC వాళ్ళని, ఎలక్ట్రిసిటీ వాళ్ళని, ఫైర్ సేఫ్టీ వాళ్ళని వాళ్ళందరినీ పిలిపించి మొత్తం హాస్పిటల్ అంతా చెక్ చేయమని చెప్పి ఆర్డర్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళంతా చెక్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. మనం తదుపరి చర్యలు తీసుకోవచ్చు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది అలాగే కొంతమంది ఉన్న సిబ్బంది ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకెళ్ళి ఆపేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.